నమస్కారం గంప నాగేశ్వర. నమస్తే నారదు గారు. బిజినెస్ చేద్దామని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. కొంతమంది దగ్గర పెట్టుబడి ఉంటుంది, కొంతమంది దగ్గర ఈజీ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది దగ్గర ఐడియా ఉంటుంది బట్ పెట్టుబడి పెట్టడానికి బయట నుంచి ఇన్వెస్టర్స్ కనిపించరు, ఐడెంటిఫై చేయడం రాదు. ఉన్నా కూడా కొంతమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ ఆ లక్షణం ఉండదు. ఒక మనిషి బిజినెస్ చేయాలి అని అంటే ఆ లక్షణాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా సక్సెస్ఫుల్ పీపుల్గా మార్కెట్లోకి వెళ్ళాలి అని అంటే ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉండాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పీపుల్కి ఉండాల్సిన లక్షణాలు. మీరు వ్యాపారం చేస్తున్నారా చేయబోతున్నారా రెండింటికి నేను చెప్పేది మాత్రం 100% తీసుకోండి నేను చెప్తున్నాను. వ్యాపారం చేస్తుంటే ఎలా చేయాలో చెప్తాను, మీరు చేస్తున్నారు ఇంకెలా చేయాలో చెప్తాను. వ్యాపారము చేయకుంటే ఎలా చేయాలో చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను 2 నిమిషాలు అంతలో మాట్లాడతాను. ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చాటింగ్లో పెట్టండి. అమ్మడంలో తెలివి ఉండాలా, కొనడంలో తెలివి ఉండాలా? అమ్మడం గొప్ప, కొనడం గొప్ప, పర్చేస్ గొప్ప, సేల్స్ గొప్ప? మీరు కామెంట్ చేయండి, నేను అంతలో మాట్లాడుతూ ఉంటాను. ఓకే, మళ్ళీ చెప్పండి, కామెంట్ కొట్టాలి కంపల్సరీ మీరు అందరూ కూడా. ఓకే, చాలామంది అమ్మడము కొనడం అంటారు కదా, చాలామంది తెలియదండి. అది ఏంటో మనం వాళ్ళకి ఆన్సర్ ఇద్దాము. అంతలో పల్లె నేను చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్క బిజినెస్ చేయాలంటే మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఉందండి. లక్షణాలు ఏం తెలుసా? అతను షాప్లోకి ఎవరైనా అడుగు పెడితే ఇంకొకసారి రావాలి. ఇంకొకసారి రావాలంటే చిన్న షేక్ హ్యాండ్ ఇవ్వడము, మాట్లాడడంతో పాటు ఆ చిరునవ్వుతో వాళ్ళని స్వీకరించడంతో పాటు షాప్కి వస్తే ఎందుకు వచ్చాను రానదు, ఈ షాప్కే రావాలంటూ ఉండాలి, ఆ బిజినెస్కి రావాలంటుండాలి. మీ దగ్గర ఐడియా ఉందనుకోండి, రెండో పాయింట్కు ఐడియా ఉందనుకోండి, పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక నా స్టూడెంట్, మంచి పేరు కూడా చెప్తాను, గోపి విజయవాడలో ఉంటాడు. అతను ఆయన చాలా కష్టపడి ఒక డ్రోన్ తయారు చేశాడండి. డ్రోన్ కదా, డ్రోన్ మామూలుగా డ్రోన్ మనం అంతే కదా. ఈ డ్రోన్ ఏం చేశాడండి, కాస్త దాని కింద చిన్న ట్యాంక్ పెట్టి ఆ పెస్టిసైడ్స్ పొలంలో చల్లే విధంగా తయారు చేశాడు. మెకానికల్ ఇంజనీర్, ఆ కాలేజీ పేరు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మా స్టూడెంట్ అయినా. అతను ఫోన్ చేస్తూ, సార్ ఇలా చాలా బాగా చేశాను సార్ ఇలా అని. ఎందుకోసం చేశా అంటే వాళ్ళ నాన్నగారి గురించి. వాళ్ళ నాన్నగారు ఫార్మర్ అంటూ, అది పెస్టిసైడ్ కొట్టినప్పుడు చాలా కళ్ళల్లో మంట కనిపెట్టాలని కనిపెట్టాడు మెకానికల్ ఇంజనీర్ కాబట్టి. మంచి డ్రోన్ కింద ట్యాంక్ పెట్టి చేశాడు. కానీ ఈ డోంట్ హ్యావ్ మనీ, కానీ ఐడియా బాగుంది. అప్పుడు ఐడియాను అతను నా సంబంధించిన మనిషికే, పేర్లు చెప్పడం బాగుండదని ఆయన పేరు మాత్రం చెప్పాను, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో గొప్ప మానవాడు. ఇన్వెస్ట్ అంటే ఏం ఆశించకుండా చేశాడు. అతని ప్లాన్ తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి చేసి ఆ డ్రోన్కు ఫస్ట్ ఒక 15 లక్షల రూపాయలు. ఏందండి అదే 15 లక్షల 15 రూపాయలు అబ్బాయి దగ్గర 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు అతనికి సపోర్ట్ చేసి ఆ డ్రోను తయారు చేశాడు. అహ్మదాబాద్ అక్కడికి తీసుకొచ్చాడు. తర్వాత దట్ బాయ్ ఈజ్ వెరీ వెరీ సక్సెస్. 60 ఎంప్లాయీస్ ఉన్నాయి దగ్గర ఇప్పుడు, 60 ఎంప్లాయీస్. సో మీ ఐడియా బాగుంటే ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఉంటారు, ఫండ్ ఇవ్వడానికి ఎంతమంది ఉన్నారండి. ఎగ్జాంపుల్గా హైదరాబాద్ చూస్తే మన టీ హబ్కి వెళ్ళాలనుకోండి, అక్కడ మీ ఐడియా కనుక ఇచ్చగలిగితే అక్కడ పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఏదైనా సరే ఐడియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్రియేటివిటీ, సృజనశీలత, సృజనాత్మకంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త విషయాలు వస్తాయి. ఇప్పుడు నాకున్న మెయిన్ ప్రాబ్లం చెప్పానా, నాకున్న ప్రాబ్లం నా మొబైల్ అండి. ప్రాబ్లం ఏం తెలుసా, ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఎంత ఛార్జింగ్ చేసినా 3 గంటలు అయిపోతుందండి, ఎందుకంటే అంత ఎక్కువగా వాడుతుంటాను. మీరు కూడా కనిపెట్టండి, ఒక్కసారి నా మొబైల్లో ఇలా పవర్ చూపిస్తే ఛార్జ్ అయిపోవాలి. ఫండ్ పెట్టడానికి నేను తీసుకొస్తాను, ఎంత ఫండ్ కావాలి, సెన్సార్స్ ఉండొచ్చండి, సెన్సార్ పవర్ ఛార్జింగ్ ఉండొచ్చు, ఆల్రెడీ ఉన్నదంట, చేస్తున్నాడు. మన జేడీ లక్ష్మీ గారితో మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడుకున్నాను, విన్నాను. మోహన్ గోలి గారని ఇక్కడ ఉంటారు మనకు వేములవాడలో, వేములవాడ గారు, వారు మనం మాట్లాడుతుంటే విన్నాను. చాలా అద్భుతంగా ఎన్నో పాయింట్స్ ఉన్నాయండి. ఇలాంటివి మీరు ఎందుకు కనిపెట్టారు, ఎందుకు తీసుకురారు, ఎందుకు ముందుకు రారు? ఇది మామూలుగా ఇన్వెన్షన్ గురించి చెప్తున్నాను. ఇక మామూలుగా బిజినెస్ మెన్ ఎలా సక్సెస్ కావాలి, చాటింగ్ కొట్టారా మీరు? చాటింగ్లో ఏదండి, సేల్స్ గొప్పనా పర్చేస్ గొప్పనా? భయ్యా, అమ్మడం గొప్ప కాదు. అమ్మకం గురించి చాలాసార్లు మాట్లాడాను. అమ్మడంలో తెలివి కాదు, తెలివి కొనడంలో ఉండాలి, కొనడంలో తెలివి ఉండాలండి. పర్చేసింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్ అండి. మీరు తక్కువ రేటు కొంటే తక్కువ రేటుకి అమ్మగలరు, మంచి రేటు కొంటే మంచి రేటుకి అమ్మగలరు. తెలివి అమ్మడంలో కాదు, అమ్మడంలో ఎవరు అమ్మొచ్చు, 99.999% అమ్మడంలో గొప్ప, కానీ 1% కొనడంలో గొప్ప. ఏ టైంలో కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ క్షణంలో కొనాలి, ఎప్పుడు కొనాలి, అది తెలిస్తే బిజినెస్ సక్సెస్ బాస్, 100% సక్సెస్. అది తెలుగు చాలా మందికి తెలుగు ఏం చేస్తూ ఉంటారు, అందరితో పాటు వెళ్తూ ఉంటారు, అందరితో పాటు లాస్ అవుతూ ఉంటారు, వస్తుంటారు లాస్ అవుతుంటారు. బిజినెస్ చేశాను సార్, లాస్ అయింది సార్. కారణం ఏంది? ఎలా కొనాలి నీకు తెలియదు కాబట్టి, ఎప్పుడు కొనాలి నీకు తెలియదు, ఏ టైంలో ఏం చేయాలని తెలియదు. అది కరెక్ట్గా మెయింటైన్ చేయగలగాలండి. ఇక దీంట్లో సక్సెస్ కావాలంటే మీ స్టాఫ్ ఎలాంటి స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ను కొంతమంది అరిచేస్తుంటారండి వాళ్ళ మీద, నువ్వు పెట్టుకుంటావు నీకు శాలరీ దండుగా, ఇది దండుగా అని అంటూ ఉంటారు. అతను ఏదో టైంలో వేసేస్తాడండి, ఏదో టైంలో, ఎందుకంటే అది మనసులో పెట్టుకుంటాడు కదా, ఏదో టైంలో నీకు లాస్ చేస్తాడు, ఏం చేయలేని లాస్ చేస్తుంటాడు. నేనేమంటాను తెలుసా, నీ కన్న కొడుకు అదే తప్పు చేస్తే ఒప్పుకుంటావా, అలా తిడతావా? బాస్, నీ కన్న కొడుకు నీకు రేపు సపోర్ట్ చేస్తాడు నాకు తెలియదు. ఈరోజు నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు కూడా కన్న కొడుకులాగా చూసుకోండి, కన్న బిడ్డలాగా చూసుకోండి. డబ్బులు ఎంత ఇస్తున్నారు అంతే ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్, మంచి మాట. అతను ఏదో పరిస్థితులు బాగలేక ఇబ్బందులతోనే ఏదో నీ దగ్గర నౌకరీ చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అనంత మాత్రం అతను చులకనగా చూసి ఒత్తేయకండి, తొక్కేయకండి, ఒరే విరే అని మాట్లాడకండి. అదే గౌరవంతో మాట్లాడండి బాస్, అదే గౌరవంతో మాట్లాడండి, అదే గౌరవం ఇస్తాడు. మనసు పెట్టి పనిచేస్తారండి. ఎందుకంటే ఒక్కరు ఏం చేయలేవు బాస్. నీ దగ్గర ఉన్న 10 మంది ఎంప్లాయీస్, 5 మంది ఎంప్లాయీస్, 500 మంది ఎంప్లాయీసో వాళ్ళను గౌరవిస్తే, గౌరవించడం అంటే తల మీద పెట్టుకోకర్లేదు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తే 100% బిజినెస్ సక్సెస్ అవుతుంది. దీంట్లో ప్రొడక్ట్, ఇప్పుడు మనుషుల గురించి చెప్పాను, ఎంప్లాయీస్ గురించి చెప్పాను, ప్రొడక్ట్ ఎప్పటికప్పుడు మారుతుంటుందండి, ఎప్పుడు కూడా మారుతుంటుంది. కొత్తదనం ఎంత ఫాస్ట్గా ఉండాలంటే, ఇఫ్ యూ డోంట్ అప్డేట్, బాగా వినండి, ఇఫ్ యూ డోంట్ అప్డేట్ యు ఆర్ అవుట్డేట్. నువ్వు అవుట్డేట్ అయిపోతావు. అప్డేట్ ఉండాలి ఎప్పటికప్పుడు. ఏం ప్రోడక్ట్ రాబోతుంది, కొత్త విషయం రాబోతుంది, దీంట్లో ఏం కొత్త విషయాలు రాబోతున్నాయి, నేను చేస్తున్న వ్యాపారంలో ఇంకేం మోడల్స్ వచ్చాయి, కొత్త మోడల్స్ ఏం రాబోతున్నాయి, అవి ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, ఇలాంటి అని ముందే ఇవ్వాలి. దాని గురించి నీ దగ్గరకు వచ్చిన షాప్కి వచ్చిన కస్టమర్ డేటాబేస్ నీ దగ్గర ఉండాలి కంపల్సరీ. ఎప్పటికప్పుడు రాగానే వాళ్ళ నెంబర్ రాయండి, లక్కీ డిప్ ఉంటుందని చెప్పాలి. నిజంగా లక్కీ డిప్ తీయండి, వాళ్ళు పంచండి, నన్ను నెలకు ఒక గిఫ్ట్ అని ఇవ్వండి కంపల్సరీ. ఆ నెంబర్, ఫోన్ నెంబర్ రాసేయడమో ఏదో చేయడం వల్ల వాళ్ళకి ప్రతి పండుగ గ్రీటింగ్స్ పంపండి. ఒక మంచి డే ఉంటే మంచి డే గ్రీటింగ్ పంపండి. ఏదైనా రిబేట్ సేల్ ఉంటే, డిస్కౌంట్ సేల్ ఉంటే డిస్కౌంట్ సేల్ ఉంటే మంచి మెసేజ్ పంపండి. మిత్రమా, ఇదే కాకుండా ఇఫ్ పాసిబుల్ వాళ్ళ బర్త్డే కనుక తీసుకొని బర్త్డే గ్రీటింగ్ పంపించినా, మ్యారేజ్ యానివర్సరీ గ్రీటింగ్ పంపించినా, వాళ్ళ పిల్లల గ్రీటింగ్ పంపించినా, నీ షాప్ ఎందుకు నడవదు బాస్, నీ బిజినెస్ ఎందుకు నడవదు బాస్, అద్భుతంగా నడుస్తుంది. అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్గా ఎదగాలంటే నీ లోపల మార్పు రావాలి. ఏదో లక్గా ఏదో ఒక స్టేజ్లో ఉండి అహంభావంతో ఉండకండి, గర్వంతో ఉండకండి, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండండి. వ్యాపారంలో సక్సెస్ లక్ష్మీదేవి కూడా ఎలా ఉంటుంది తెలుసా, ఆ గౌరవించిన వాళ్ళకే దగ్గర ఉంటుందండి, ఆ పొగరబోతుల దగ్గర ఉండదు. ఓకే, అందుకోసమే మీరు ఇలా మారితే చాలా బాగుంటుందండి. అందుకోసమే మారుతుండండి, నేర్చుకోండి, అద్భుతంగా డబ్బు సంపాదించండి, డబ్బు సంపాదించండి, ఎంజాయ్ చేయండి, ప్రజలకు కూడా ఎంత కొంత సేవ చేయండి. సేవ చేయకుండా చేసినంత వేస్ట్, సర్వీస్ చేయకుండా చేసినంత వేస్ట్. నువ్వు ఎలా చచ్చిపోతారో నాకు తెలుసు. యు మస్ట్ సర్వ్ ది పీపుల్. ఎంత కొంత 5%, 1% డొనేట్ నీడి పీపుల్. అప్పుడు నీ బిజినెస్ బాగుంటుంది. చూడండి, అక్కడ అంబానీ చూసినా, ఇక్కడ ఏ బిజినెస్ మెన్ చూసినా, అక్కడ బిల్గేట్ చూసినా, దే హ్యావ్ ఫౌండేషన్, దే డొనేట్. కాబట్టి ఆ డొనేషన్ ఇస్తుండండి, మీ బిజినెస్ బాగుంటుంది. ఇవి మినిమం లక్షణాలండి వ్యాపారస్తులు కొనాలి. చాలా ఉన్నాయి మాట్లాడుకోవచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ ఇంకా చాలా ఉన్నాయండి. నేను 35 ఏళ్ళ సర్వీసు, నా ట్రైనింగ్లో 30 ఏళ్ళ సర్వీసు, 35 ఏళ్ళు సేల్స్ మార్కెటింగ్లో పనిచేశాను, 30 ఏళ్ళు సేల్స్ మార్కెటింగ్తో పాటు ట్రైనింగ్ కొన్ని లక్షలాది మందికి, 1 కోటి మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను నేను పర్సనల్గా. బహుశా అందరికీ నేను తెలిసిన కూడా చాలామందికి. నేను ఒక వర్క్షాప్ సుమన్ టీవీ వారితోని ఒక మంచి ఒక వర్క్షాప్ చేస్తున్నాము. ఈ వర్క్షాప్లో చేరండి, నేను గ్యారెంటీ ఇస్తాను. అది మీరు పెట్టే ఫీజు కాదండి, అది పెట్టుబడి, మీ వ్యాపారానికి పెట్టుబడి. ఓకే, అది కట్టండి, దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. మీరు చేరతారని, మీరు నేర్చుకుంటారని ఆశిస్తాను. నేనే కాదు, నా సహచర బృందంగా చేర్పిస్తారు మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ. అయితే చాలామంది ఎప్పుడైతే మీరు క్లాస్ అని అనౌన్స్ చేశారో, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, అండ్ ప్రొఫెషనల్స్ కూడా ఇందులో ఉండేటువంటి వాళ్ళు, జర్నీ చేసేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్లో వాళ్ళు కూడా టెక్నిక్స్ తెలుసుకోవడానికి కానివ్వండి, లేదంటే ఏ ఏరియాలో మేము వీక్గా ఉన్నాము, ఏ ఏరియాని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు, మార్కెట్ని ఎలా రీడ్ చేయొచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో క్లాస్కి ఎన్రోల్ చేసుకుందామని అడుగుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఎప్పుడు క్లాస్ ఉంటుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులారా, నేను రీసెంట్ వరకు ఒక ఆర్గనైజేషన్లో మంచి పొజిషన్లో పనిచేశాను. అక్కడ నాకు శాలరీ ఉండేది, రిటైర్ అయిపోయాను. కాబట్టి నాకు కూడా ఇన్కమ్ కావాలి, నేను కూడా బతుకుదేరు కావాలి. కాబట్టి సో ఎక్కడైనా సరే ఫీజు ఎంతో కొంత ఉంటుందండి. ఆ ఖర్చులుగా మిగిలేదు ఎక్కడైనా తక్కువనే. కాబట్టి మీరు 100% చేరండి. ఎలా ఉండబోతుందో చెప్తాను ఈ క్లాసు. 19th అనుకుంటున్నానండి. నేను సింగపూర్కి వెళ్తున్నాను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళతోనే. ఓకే, నేను 18th వస్తాను, 17th వస్తాను. 19th నుంచి ఆన్లైన్ క్లాసులు ఉంటాయి. మిమ్మల్ని చూసి మీ బ్యాచ్ చూసి అది 7 డేసా 10 డేసా డిసైడ్ చేస్తాను. దాని తర్వాత ఒక్కరోజు మాత్రమే మీరు ఫిజికల్గా నన్ను కలిసి నాతో పాటు వినాలి. ఈ వారం రోజుల క్లాసులో ఆన్లైన్ క్లాసులో నేను మాట్లాడతాను, నా సహచర బృందం మంచి మంచి బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, టెక్నికల్ ఉన్న నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాను, నేను కూడా ఉంటాను. ఓకే, తర్వాత 1 డే క్లాస్లో కూడా కొంత సక్సెస్ఫుల్ లిజెండ్స్ని తీసుకొస్తాను కావాలంటే, మధ్యలో వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూపిస్తాను మీకు. దాని తర్వాత ఇక్కడ అయిపోదండి. ఇదంతా ఏం తెలుసా, ఒక సైకిల్ తొక్కాలంటే బుక్ చదివితే సైకిల్ వస్తుందా, రాదే. స్విమ్మింగ్ చేయాలంటే ఒక బుక్ చదివితే స్విమ్మింగ్ వస్తుందా, రాదే. అదే రకంగా ఇంతవరకు తర్వాత మిమ్మల్ని ప్రాక్టికల్గా కొన్ని వెంచర్స్ నాకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ రోజు నేను వస్తానా, నాతో పాటు ఇంకొకరు వస్తారా, విల్ షో యూ ల్యాండ్స్, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అక్కడ ఇలా ఉంటుంది, ఈస్ట్ ఏంది, వెస్ట్ ఏంది, అదేంది, వెంచింది, అక్కడ వాటర్ ట్యాంక్ ఎందుకు ఉంది, డ్రైనేజ్ ఉందా, కేబులింగ్ లోపల నుంచి ఉందా, బయట నుంచి ఉందా, తార్ రోడ్ ఉందా, సీసీ రోడ్ ఉందా, అక్కడ మొక్కలు ఉన్నాయా, అది వెంచర్ ఎంతవరకు ఉన్నది, లీగల్గా ఏంది, రెరా అంటే ఏంది, అన్నీ రెరా అంటే ఏంది, హెచ్ఎఫ్డి అంటే ఏంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. వైటీడీ అంటే ఏంది, ఇవన్నీ కూడా చాలా టెక్నికల్ జార్గాన్స్ ఉంటాయి. వాడిని నేర్పించేసి మీకు చెప్పేసిన తర్వాత అక్కడ అయిపోతుందండి. ఇక మీరు మొదలు పెట్టాలి. మీ ఇష్టమైన కంపెనీ చేయండి, ఎక్కడ చేయొచ్చు. ఐ డోంట్ సజెస్ట్ ఎనీథింగ్, నన్ను అడగదు కూడా ఏ కంపెనీ చేయాలని. మీ ఇష్టం, ఎక్కడ చేయొచ్చు. చేరిన తర్వాత గ్యారెంటీ మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు. సారీ ఏం లేదు సార్ అంటారు. అప్పుడు నెలకు 1-2 క్లాసులు మళ్ళీ ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో మనం మాట్లాడుకుందామండి, మీ డౌట్స్ నాకు తెలిసింది చెప్తాను, తెలియని చెప్పలేను కాబట్టి తెలిసింది చెప్తాను. ఇది 6 months వరకు సపోర్ట్ ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోర్స్ మాడ్యూల్. ఓకే సార్. ఓకే, సో ఫ్రెండ్స్ కమ్ వెల్కమ్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, బిజినెస్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా మీ పర్సనల్ మేనేజ్మెంట్ గ్రోత్ కానివ్వండి, లేదంటే పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించింది కానివ్వండి, ఏదున్నా సరే సో గంపా నాగేశ్వర్ గారి సెషన్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి 19th నుంచి క్లాసెస్ అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించి కంటిన్యూస్గా ఉంటాయి. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కొంతమంది మెసేజ్ పెట్టారు, నేను గంపా నాగేశ్వర్ గారి టీంకి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఆ విధంగానే మీకు ఫాలోఅప్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు మీకు కావాల్సినటువంటి డేటాని అక్కడ మెసేజ్ పెట్టి కాంటాక్ట్ నెంబర్ మాత్రం మర్చిపోదు, కాంటాక్ట్ నెంబర్ పెట్టి నాకు ఇచ్చేస్తే నేను ఖచ్చితంగా టీంకి గంపా నాగేశ్వర్ గారి టీంకి సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.